एबी बीजेपी अध्यक्षురాలు పురంధరేశ్వరి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా గుర్జాల్లో మెడికల్ కాలేజ్ 50% ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ 50% సహకారాన్ని అందించింది రాబోయే కాలంలో అందిస్తుంది కూడా తిరుపతిలో చూసినట్లయితే ఐఐఎస్సిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒకటి అదే విధంగా ఐఐటి అక్కడే స్థాపించడం జరిగింది ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య కాలంలో వంటకాలకి బాగా ప్రాసెస్యం సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో మన బిడ్డలకు కూడా ఆ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన తోటి ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది అదే విధంగా ఎయిర్‌పోర్ట్లు సాధారణంగా ఒక ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి కనుక ఎయిర్‌పోర్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఎక్స్‌పాన్షన్ అదే విధంగా అప్గ్రేడేషన్ తిరుపతికేమో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సహకారాన్ని అందించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం అదే విధంగా మౌలిక సదుపాయాల్లో రోడ్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది విజయవాడ నుండి మచిలీపట్నం వరకు రోడ్ ఏదైతే ఉందో ఆ బెన్స్ మీద బెన్స్ సర్కిల్ దగ్గర వచ్చేటువంటి బ్రిడ్జ్ తో కలుపుకొని 1470 కోట్ల తోటి అది బ్రిడ్జ్ అయిపోయింది కొంతమేరకు పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం గొల్లపూడి నుండి చినకాకాని కృష్ణా నది మీదుగా అక్కడ వంతనతో వంతన నిర్మాణం కూడా దాని అంతర్భాగమే అదే విధంగా గొల్లపూడి నుండి గన్నవరం వరకు మరి దీనికి తోడు అమరావతిని రాజధానిగా గుర్తించి విజయవాడ చుట్టూ రావాల్సినటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీనిలో గుంటూరు తెనాలి కూడా గ్రీన్ అలైన్మెంట్ కూడా చేస్తున్నారు దాంతో కలిపి 20,000 కోట్లు దగ్గర దగ్గరగా దీని అంచనా అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం చిలుకలూరిపేట బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 6 వర్షాల రోడ్ చేయటం 757 కోట్ల రూపాయల తోటి ఆ కార్యక్రమం కూడా జరుగుతాందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా గిద్దలూరు నుండి వినుకొండ వరకు 1137 కోట్ల రూపాయల తోటి ఆ రోడ్ కూడా వేయడం జరుగుతుంది నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు 360 కోట్ల తోటి అక్కడ 4 వర్షాల రోడ్ చేస్తున్నారు మరి నాయుడుపేట నుండి కృష్ణపట్నం వరకు 704 కోట్ల రూపాయల తోటి ఆ రోడ్ కూడా వేయడం జరుగుతున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను NH71 ఏదైతే ఉందో మొన్నే గడ్కరీ గారు వచ్చారు దాన్ని కూడా 6 వర్షాలుగా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు దానికి దగ్గర దగ్గర 1863 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది ఇవి రోడ్లకు సంబంధించి మౌలిక వసతులు అనేటప్పటికి ఎయిర్‌పోర్ట్లు చూసాం అదే విధంగా రోడ్లను కూడా మనం చూడటం జరిగింది మరి దీనికి తోడు రైల్వే కనెక్షన్ మీద కూడా ఒకసారి మనం దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే మౌలిక సదుపాయాలు అనేటప్పటికి రైల్వేస్ కూడా వస్తాయి కాబట్టి నడికొడి నుండి శ్రీకాళహస్తి చిరకాల కల దాన్ని అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా జగ్గైపేట నుండి జన్పహాడ్ ఇది కొత్త లైన్ 348 కోట్ల రూపాయల తోటి ఈ లైన్ కూడా వేయడం జరుగుతుంది గుంటూరు నుండి గుంతకల్ వరకు డబ్లింగ్ ఏదైతే ఉందో 3887 కోట్ల రూపాయల తోటి ఈ డబ్లింగ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మాచర్ల నుండి నల్గొండ వరకు దానికి 458 కోట్ల రూపాయల తోటి పని ప్రారంభం అయ్యింది సో ఇవన్నీ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తన సంపూర్ణ సహకారాన్ని మరి ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుందో మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి ముందు కూడా నేను ఉంచడం జరిగింది స్మార్ట్ సిటీగా అమరావతిని గుర్తించి 2046 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది అమరావతిలో టూరిజం కూడా 70 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది మరి ఇవాల్ చెప్పాలంటే అమరావతి నుండి కడప వరకు కూడా కనెక్టింగ్ అంటే కడప మీదుగా బెంగళూరు వెళ్తుంది అది కూడా 29,000 కోట్ల రూపాయల తోటి అక్కడ రోడ్ నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అమరావతి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విషయానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయానికి ఇది తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున తన సహకారాన్ని ఈ ప్రాంతవాసులకందరికీ కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనమందరం బేరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒంగోలు, నెల్లూరు, గుంటూరు ఇవన్నీ కూడా తీర ప్రాంతాలే. ఇక్కడ నివసించేటువంటి మత్స్యకారులకు మీరేం చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. వారికి సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి మరబోట్లు కావచ్చు, వలలు కావచ్చు, మీరు ఎంత మందికి ఇచ్చారో మత్స్యకారులకు మీరు ఒక లెక్క ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వారు అంటే వారిని సొంతం చేసుకోవాలి అనేటువంటి భావన. ఇవాళ వారికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి మీ ద్వారా నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం చూసినట్లయితే మొన్న మధ్యనే చీరాల్లో ఎస్సీ సోదరుడు కిరణ్ హత్య ఏ రకంగా జరిగిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా బాపట్లో ఒక బీసీ ముక్కు పచ్చలారినటువంటి ఒక బిడ్డ, 15 సంవత్సరాల బిడ్డ, సోదరు మీద మరి అక్కడ అగంతుకులు అమ్మాయి మీదకు వచ్చినప్పుడు అతను అడ్డుపడ్డాడని చెప్పి ఆ బిడ్డను కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించినా కూడా గతిలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి తాడే ముఖ్యమంత్రి గారి ప్యాలెస్ కి కూతవేటు తాడేపల్లి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే ఆ మహిళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ కనిగిరి మరి చిత్తూరులో ఉన్నటువంటి ఏర్పేడు అక్కడ నిమ్స్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పింది. కానీ ఇవాళ అక్కడ ఒక్క గుప్పెడు మట్టి కూడా వేయకుండా ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ రాష్ట్రంతో పాటుగా రాజస్థాన్ కి ఇచ్చినటువంటి నిమ్స్ లో దగ్గర 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం మాత్రమే కాకుండా దగ్గర 3 లక్షల మంది బిడ్డలు